నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో ద స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఒక సినిమా కూడా ఉంది. ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమాను మనం చూడొచ్చు. ఎలా ఉంది రివ్యూ? మనకి మంత్ర చార్మితో మంత్ర తీసిన ప్రొడ్యూసర్, అలాగే అనుపమ పరమేశ్వరంతో బటర్ఫ్లై తీసినటువంటి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఈ సినిమా తీసింది, ద స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. స్టార్టింగే చరిత్ర అనే అమ్మాయి మిస్సింగ్తో స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మిస్సింగ్ అని చెప్పి ఆ నిహాల్ అనే పిల్లోడు టెన్షన్ పడడం, తర్వాత ఈ సిఐ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఆయన చేతులు ఆయన వల్ల కాకపోతే నెక్స్ట్ ఢిల్లీ నుంచి ఇంకొక ఆయన వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆయన వల్ల కాకపోతే ఇంకొక రోజు ఇన్వెస్టిగేషన్ చేసి అయినా సరే అసలు ఏం తేలకపోవడం, ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు వచ్చినా ఏం కుదరలేదు, ఎంతమంది వచ్చినా ఏమీ కుదరలేదు, ఎవరు వచ్చినా ఏమీ కుదరవు, అసలు దొరకవు క్లూస్. ఈ సెకండ్ హాఫ్లో ఎక్కడెక్కడో అట్లట్లట్లా ఒక క్లూ ఒక క్లూ ఒక క్లూ దొరుకుతుంటే తర్వాత మెల్లిమెల్లిగా వెళ్ళాం. బేసిక్ ఏ సస్పెన్స్ క్రైమ్ అని ఇంతే కదా, అంతేగా బేసిక్గా ఇక్కడ చూడాలి. ఈవెన్ ఆయన ఇంతకుముందు తీసినటువంటి మంత్రా సినిమా ఎట్లా ఉన్నదో మనకు తెలుసు. ఆమెకి ఆమె లైఫ్లో 2 డేస్ ఆమెకి ఒక టైప్ ఆఫ్ మన అడవిలోకి వెళ్ళడము, ఆమె ఏమేమో అవ్వడం చాలా భయపెట్టింది, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్ అదొకటి. అండ్ నెక్స్ట్ అలాగే మొన్న బటర్ఫ్లై సినిమా చూసుకున్నా అనుపమ పరమేశ్వరన్ అండి, హాయిగా ఆడుతూ పాడుతూ ఉంటే వాళ్ళ భూమిక వాళ్ళ పిల్లల్ని ఓరో చూసుకో అని అంటే ఆమె అటు అనుకోకుండా ఢిల్లీ ఎటో వెళ్తుంది, ఈమె కూడా చిన్నగా అట్లెళ్ళి ఇట్లా వచ్చేలో పిల్లలు మిస్ అట్లెళ్ళి కాదు తాళం వేస్తుంది, వీళ్ళు మెట్లు దిగి వస్తారు, ఆమె లిఫ్ట్లో వస్తుంది, ఇంకా మెట్లు దిగరే పిల్లలు అది జరిగింది. మధ్యలో ఉన్నారు, ఆ ఫ్లోర్లో ఉన్నారు, ఈ ఫ్లోర్ ఏ ఫ్లోర్లోనూ ఉండరు, ఎక్కడున్నారో తెలియదు, మధ్యలో పిల్లలు మిస్సింగ్. పని మనిషి పాపం ఏదో చేస్తాడు, లాస్ట్ పని మనిషే దొంగ అని తెలిసిపోతుంది. ఆ పని మనిషి కూడా అసలు బలి చేసింది యాక్టింగ్, నిజంగా ప్రధానం అవుతున్నాను, సూపర్ యాక్టింగ్ చేశారు, సూపర్ యాక్ట్ చేసి ఆమె అసలు అట్లా చేస్తుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, దాని తమ్ముడు కూడా బాగా ఆయన హెల్ప్ చేశారు, అట్లా మంచి జరిగింది. లాస్ట్ వాళ్ళ ఇల్లు కనుక్కుంటే అక్కడ దాకా బాగా వచ్చిందా కదా, మళ్ళీ ఈమె వాళ్ళ ఇల్లు కనుక్కుంటే వెళ్ళి వాడిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాడిని కొట్టడం అనేది కొంచెం ఇక డ్రామాటిక్ ఎక్స్ట్రా, అవి అట్లాంటి అంత ఎక్స్ట్రా ఉండదు, అక్కడ దాకా కనెక్షన్ చేసి చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడుకున్నాము అంటే వీళ్ళ కథలన్నీ ఇట్లాగే ఉంటాయి. బేసిక్గా ఏదన్నా థ్రిల్లర్ మన దాన్ని కేసు ఛేదించే క్రమంలో క్లూస్ ఎత్తుక్కుంటూ ముందుకెళ్ళడం సస్పెన్స్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు, కాకపోతే ప్రిడిక్టబుల్ అంటే క్లూస్ దొరుకుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఓహో అని, ఆ క్లూస్ కూడా బాగా టిపికల్ గా ఇస్తే తెలిసేది కాదు. దానికి దీనికి ప్రొడ్యూసర్ ఒకరా అయ్యేసరికి మనం మాట్లాడుకోవాల్సి అంతే, ఇట్లా హోల్డ్ చేసింది ఆమె సీక్రెట్ ని సస్పెన్స్ ని, ఒకసారి ఇలా వదిలేసరికి తేలిపోతాయి సినిమాలు. నెక్స్ట్ టెక్నీషియన్స్ అంతా కొత్త వాళ్ళే, ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళైనా బాగా చేశారు, బాగా తీసారు. ఇప్పుడు క్లూస్ దొరికినా కూడా మనకు కనబడొద్దు అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 3లో మెయింటైన్ చేశారు కోడి కత్తి, వీడైనప్పుడు తెలియదు అప్పటికి మనకి లాస్ట్ వరకు సస్పెన్స్, సరే వీడా అని చెప్పేసి అనిపిస్తుంది కానీ డైజెస్ట్ అవ్వదు వీడా అని చెప్పేసి అట్లా ఉండేది. నెక్స్ట్ ఆ తర్వాత ఇటు తీసుకుంటే ఇందులో మాత్రం ఈ ఎవ్రీథింగ్, వీళ్ళు కొత్త ఆర్టిస్టులు అంటే ఎవరు నమ్మరు, కొత్త టెక్నీషియన్లు పనిచేస్తున్నారంటే ఎవరు నమ్మరు, అండ్ దానికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోరు సస్పెన్స్ ఎలివేట్ చేసే రీతిలో బ్యాక్గ్రౌండ్ స్కోరు, వీళ్ళ పర్ఫార్మెన్స్, ఒక పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే విధానం, అండ్ ప్రతిదీ సీటెడ్జ్ అందరినీ లాస్ట్ వరకు సస్పెన్స్ని క్యారీ చేసింది సినిమా. కాకపోతే ఏంటంటే అంటే సస్పెన్స్ క్యారీ చేసింది, మనం ఏంటంటే ముదుర్లం అన్ని సస్పెన్స్ సినిమాలు చూసిన తర్వాత ఒక క్లూ దొరికితే మనం చెప్పేస్తాం కదా, కానీ ఇట్లా ఈ జోనర్ ప్రేక్షకులను వదిలేస్తే ఈ మన ఈ జోనర్ ప్రేక్షకులకైతే పర్లేదు చూడొచ్చు అనిపిస్తుంది, కొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి అబ్బాయి ఏదేంటో అనిపిస్తుంది, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రకంగా చెప్పుకోవచ్చు. కూల్ అండ్ కామ్ బట్ సినిమా మాత్రం నిలబెట్టింది. నేను ప్రతి సినిమా గురించి ఇట్లా మాట్లాడుతుంటే ఈ ఫ్రైడే నిజంగా నాకు చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే అటు మ్యూజిక్ స్కూల్, ఇటు స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, అటు ఫర్హానా, ఇవన్నీ బాగున్నాయి. కస్టడీ మీద కొంచెం ఇంపాక్ట్ అంటే ఎక్కువ రిలీజ్ అయింది కస్టడీ కదా, అన్ని థియేటర్స్ ఇవన్నిటికీ ఏదో మాల్లో అడపతడప ఒక స్క్రీన్ 2 స్క్రీన్లు ఇచ్చారు, ఇప్పుడు ఇవి మౌత్ పబ్లిసిటీతో ఎక్కడికో వెళ్తున్నాయి చూడు, అట్లుంది పరిస్థితి. బట్ ఈ కస్టడీకి ఎఫెక్టే,
అటు టికెట్లు దొరకని వాళ్ళు కొంచెం టాక్ డివైడ్ టాక్ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఎలా ఇంత దూరం వచ్చాం కదా అది ఏదో చూసి వెళ్దాం అని చెప్పేసి ఇలా వచ్చి కూర్చొని థ్రిల్ అయ్యి వెళ్తున్నారు బయటకి. ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అన్ని సినిమాలు కూడా. సో అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ కొత్త వాళ్ళతో తెరకెక్కిన చాలా చాలా రేర్ అప్పుడప్పుడు సినిమాలు అప్పుడప్పుడు మనల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి, ఆ కోవలో ఇది కూడా వేసేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు చాలా వరకు కూడా ఇప్పుడు విరూపాక్ష ఉంది, ఆయన కొత్త డైరెక్టర్ అంటే నమ్ముతావా? అవును. దసరా ఉంది, కొత్త డైరెక్టర్ అంటే నమ్ముతావా? ఇంకా చెప్పాలంటే బుచ్చిబాబు ఉప్పైన కొత్త డైరెక్టర్ అంటే నమ్ముతావా? దసరా అటు ఇటు అయినా విరూపాక్ష మాత్రం చాలా బాగుంది. అసలు ఉప్పైన కొత్త డైరెక్టర్ అంటే ఎవరైనా నమ్ముతారా? అవును. అదంతా అసలు అది వేరు, అవన్నీ వీళ్ళకి ఎలా టాలెంట్. కాకపోతే ఇంత టాలెంట్ ఉన్నప్పుడు కొంచెం తెలిసిన ఫేసెస్ పెట్టుకుంటే కొంచెం ప్రమోషన్స్ బాగా అవుతాయి కదా. అక్కడ వీళ్ళు ఎందుకు అంటే ప్రొడ్యూసర్ ఎట్లానూ డబ్బులు పెట్టడానికి రెడీ అయినప్పుడు కొంచెం ఒక మార్జిన్ పెట్టుకోగలిగితే. ఇవాళ రేపు ఎంత కాదన్నా సరే ఎట్లయినా ఇవాళ రేపు కనీసం కొద్ది గొప్ప ముఖం తెలియాలి అనుకుంటే ఎంత కాదన్నా అరకోటైన ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా. అమ్మాయి మొహం తెలియాలంటే అబ్బాయి మొహం తెలియాలన్నా కూడా ఒక కోటి వరకు అన్నీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. తెలియకపోతే బెస్ట్ కదా, కనీసం బడ్జెట్ మిగలట్ల. అంటే ప్రమోషన్స్ కూడా అంతగా ఏమీ జరగలేదు. రీజన్ బికాజ్ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉన్నదంతా కాస్త సినిమాకి పెట్టారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడు, ఉన్నదంతా సినిమాకి పెట్టి గాల్లో దీపం పెట్టి దేవుడికి వదిలేశారు, కానీ బాగుంది, వెలుగుతుంది, అందరు చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు. ఇది మౌత్ పబ్లిసిటీ త్రూ వెళ్ళాల్సి వెళ్తుంది. థియేటర్లు నిజంగా ఎవరు లేరు, హార్డ్లీ కూర్చునేది కూడా. మహా అయితే 14-15 మంది, 20-30 మంది అట్లా టికెట్లు తెగడం కూడా తక్కువే ఉన్నాయి. నాకు తెలిసి ఈ సాయంత్రానికి రేపు దీని మీద కొంచెం వెళ్తుంది, వీకెండ్లో హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. మండే ఏదో సర్ప్రైజ్ చూస్తామనిపిస్తుంది, అంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అయినట్టు ఒక్కోసారి అనుకున్న సినిమా ఏదో అయ్యేసరికి ఇంకేదో కలిసి వచ్చినట్టుగా ఈ రకంగా ఇది ఉంటుంది. భువన విజయం కూడా చూడాలనుకున్న అది ఒకటి కుదరలేదు నాకు యాక్చువల్లీ, అది కూడా ఇవ్వాలి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. బట్ అది అక్కడ ఎక్కడుందో ఏమైపోయిందో తెలియదు. బట్ మిగతా అన్ని సినిమాలలో మనకి ఆ ఫర్హానా ఒకటి ఏమైతే ఇది ద స్టోరీ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ మాత్రం మంచి సినిమా అని చెప్పుకోవాలి. అది మీకు లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ని మెయింటైన్ చేసింది, చివరి వరకు కూడా అదేంటిది క్లైమాక్స్ని సి ఎప్పుడైనా సరే స్లోగా ఇలా వచ్చి ఒక సస్పెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదో ఉంటుంది అని అట్లా ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా టెన్షన్ పెరిగి లాస్ట్ ఒక క్లైమాక్స్, లాస్ట్ 10 నిమిషాలు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టగలిగితే చాలు ఇన్ఫ్ పట్టేసుకున్నాయి మోస్ట్లీ. ఇక ఎప్పుడైనా ఇట్లాంటి వాటికి లాస్ట్ 10 నిమిషాలు ఏముంటాయి, ప్రీ క్లైమాక్స్ లోనే ఏంటి అనేది తెలిసిపోయిన తర్వాత లాస్ట్ 10 నిమిషాలు అవి రివీల్ చేసుకుంటారు సార్ ఎందుకు అని, ఇట్లాగే ఉంటారు. అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఆ ఎందుకు అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయినట్టు ఉంటుంది కాబట్టి అబ్బా అనిపిస్తుంది. బట్ కొత్తగా చూసే వాళ్ళకైతే ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. రైట్, ఎంత ఇస్తారు రేటింగ్? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.